బాలస్థావత్ క్రీడాసక్త తరుణస్థావత్ తరుణీసక్త వృద్ధస్థావత్ చింతాసక్త పల్సే బ్రహ్మణి కోపిన సక్త. బాల్యావస్థలో ఆటలే కావాలి, తరుణ వయసులో తరుణే కావాలి, మరి వృద్ధ వయసులో అన్ని చింతలే ఉన్నాయి. అసలు సంగతి ఎప్పుడు ఆలోచిస్తావోయ్ అన్నాడు ఆదిశంకరాచార్యుల వారు. మాకురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామదమిదం అఖిలం భూత్వ బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ. బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ, నువ్వు బ్రహ్మపదంలో ప్రవేశించాలి. ఇక్కడ ఉన్నప్పుడే, దేహంలో ఉన్నప్పుడే నేను బ్రహ్మం అని తెలుసుకోవాలి. దేహస్థితిలో ఉన్నావు, బ్రహ్మపదాన్ని పొందాలి. ఆయామే కో బ్రహ్మ అంటే కో క్రియేటర్. అహం బ్రహ్మాస్మి, ఐయామే కో క్రియేటర్, ఐయామ్ దట్. దేహంలో ఉన్నప్పుడే బ్రహ్మం తెలుసుకోవాలి. మాకురు ధన జన యౌవన గర్వం, మాకురు డోంట్ డూ, నాకింత ధనం ఉందని, నాకింత ఇంత జనం ఉన్నారని, నాకింత యౌవనం ఉందని చెప్పేసి టక 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 యౌవనం పోతుంది. నువ్వు ఆలోచించకుండా ఉంటే, ధ్యానం చేయకపోతే యౌవనం కరిగిపోతుంది. నువ్వు సరిగ్గా ఆలోచిస్తే, సరిగ్గా ధ్యానం చేస్తే ఆత్మయోగంతో యౌవనం కలగదు. ఎంతకాలమైనా నువ్వు ఉంటావు, అది నీ ఇష్టం, నీ శరీరం. నువ్వు ఎలా చేస్తే అలా ఉంటుంది. ఈ ఫ్లూట్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది చెప్పండి? ఇంకో 100 సంవత్సరాలు ఉంటుందా? ఎందుకు ఉండదు? 1000 సంవత్సరాలు ఉండదా? ఉంటుంది. ఇప్పుడు విరిచేస్తే కొడితే క్రాక్లు వస్తుంది, క్రాక్లు వస్తే సౌండ్ వస్తుంది. ఈ ఫ్లూట్ని జాగ్రత్తగా పెట్టుకుంటే 100000 సంవత్సరాలు కూడా ఫ్లూట్ ఇలానే ఉంటుంది, ఏమీ కాదు. మరి ఈ ఫ్లూటే మనం పెట్టుకోగలిగితే ఈ శరీరాన్ని ఎందుకు పెట్టుకున్నామబ్బా చెప్పండి? నీ శరీరాన్ని సరిగా ఉపయోగించుకోవాలి, లేకపోతే అది ముసలి అయిపోయి రోగాలు వచ్చేసి, క్యాన్సర్ వచ్చేసి, బీపీ వచ్చేసి అది పుట్టుకుంటుంది. ఎందుకు పుట్టుకోమంది? నీ అజాగ్రత్త వల్ల. ఈ ఫ్లూట్ ఎందుకు కింద, నువ్వు అజాగ్రత్త కింద పడిస్తే పుట్టుకోమంటుంది. నీ తబలా ఎన్ని రోజులు ఉంటుంది స్వామి? ఎప్పటి నుంచి ఉంది నీ తబలా నీకు, నీ దగ్గర? 20 ఇయర్స్. 20 ఇయర్స్ నుంచి జాగ్రత్తగా కాపాడుకున్నాడు. నీ వయసు ఎన్ని సంవత్సరాల నుంచి నీ దగ్గర? 30 ఇయర్స్. 30 సంవత్సరాల నుంచి ఆయన వయసుని జాగ్రత్తగా పెట్టుకున్నాడు. ఇంకా 20 సంవత్సరాలు ఉంటుందా అది? 30 సంవత్సరాలు ఉంటుందా?